స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతి ఇంటిపై ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జాతీయ జెండా ఎగురవేయాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ సూచించారు. చినశంకరంపేట మండలంలోని అంబాజీపేట గ్రామంలో ఇంటింటికి జెండా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ ప్రారంభించారు. మండల కేంద్రంలోని అంబాజీపేట గ్రామంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ చేతుల మీదుగా ప్రతి ఇంటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇండ్లపై ఎగురవేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, స్థానిక సర్పంచ్ సాయిలు, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అయితే వజ్రోత్సవాలు ప్రారంభించడం జరిగింది. భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం గారి చెప్పిన ఆదేశాల మేరకు అందరూ ప్రతి ఒక్కరూ ఇంటింటికి జెండా కార్యక్రమం 27వ డేట్ వరకు 3, 14, 15 ఇంటింటికి కంపల్సరీ అందరూ ఎగురవేయాలని కోరుకుంటున్నాము. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ఉత్సవాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. ఈ రోజున మనం ప్రతి ఇంటికి కూడా మన ఈ జాతీయ జెండాను అందించడం అనేటువంటిది ఒక లక్ష్యంతో ఈ రోజు ఆర్ మండలంలో అంబాజీపేట గ్రామంలో మరి గౌరవ ఎంపీపీ గారు, గౌరవ సర్పంచ్ గారు, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు అందరి ముందు కూడా మనం ఇక్కడ దీన్ని ఆవిష్కరించుకోవడము, దాంతోపాటు ప్రతి ఇంటికి పంపిణీ కార్యక్రమం ప్రారంభించుకుంటాం. భారత వజ్రోత్సవాల స్ఫూర్తిని ప్రతి ఇంట అందరం కూడా మనం నిలపాలి. ఆ జాతి జెండా గౌరవాన్ని మనం అందరం నిలపాలి. భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఈ సందర్భంగా మనం చాటి చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి